మరి పిఆర్సి కమిషనర్ గారు పిఆర్సి రిపోర్ట్ ని ప్రభుత్వానికి సమర్పించి ఉన్నారు. మరి ఉద్యోగ సంఘ నాయకులుగా మరి అందరూ పిఆర్సిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మరి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో మరి అందరికీ తెలుసు, మరి స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయినప్పటికీ, తర్వాత కరోనా మహమ్మారి వచ్చి దాదాపు 2 ఇయర్స్గా వస్తూ ఉంది, దాటిపోయింది. అప్పటి నుంచి కూడా రకరకాలుగా మరి ఆర్థిక ఒడిదుడుకులకు లోను కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. పర్టికులర్లీ మన అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి కొంత ఆదాయ వనరులు అనేటివి చాలా తక్కువ. దానికి తగ్గట్టుగా గోరు చుట్టుపై రోగటి పొట్టు వలె మరి మనకి ఈ యొక్క కరోనా మహమ్మారి రావడం కూడా రెవెన్యూస్ అంతంత మాత్రమే రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి 11th పిఆర్సీని త్వరలో ఇంప్లిమెంట్ చేయడానికి మరి అధికారులు అయితేనేంటి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా సుముఖంగా ఉన్నారు. వారం రోజులలో ఆ యొక్క పిఆర్సీని 11th పిఆర్సీని మరి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించి దానికి తదనుగుణంగా మరి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఆ పని నడుస్తూ ఉంది. మరి అలాగే మరి డిఎస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 డిఎస్ ఫ్రీ చేయడం జరిగింది డ్యూ టు కరోనా. తర్వాత మొన్న రిలీజ్ చేసింది. మన రాష్ట్రంలో కూడా మనకి మరి డిఎస్ కూడా 5 డిఎస్ రావాల్సి ఉంది. మరి ఒక డిఏ అయితే రేపు జనవరి మాసంలో ఒక డిఏ వస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ దానికి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. దాని మీద ఫర్దర్ గైడ్లైన్స్ ఒకటి ఇవ్వాల్సి ఉంది, త్వరలో అది కూడా ఇస్తారు. అయితే దాని తర్వాత 4 డిఏలు మరి రాష్ట్రంలో 2020కి సంబంధించి, 21కి సంబంధించి పెండింగ్ ఉన్నాయి. ముందైతే పిఆర్సీని క్లియర్ చేసిన తర్వాత ఈ డిఏల మీద మరి ప్రభుత్వం కూడా ఇవ్వడానికి కూడా సానుకూలంగా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి మరి ఇటు రాష్ట్రంలో అయితేనేంటి, అటు దేశంలో కూడా మరి అన్ని రాష్ట్రాలలో కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి అని. మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడున్నటువంటి దాదాపు మరి 186,000 ఉద్యోగస్తులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పి ఉన్నారు మరి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తెలిపారు. తదనుగుణంగానే మరి ఆయన కూడా ఏ విధంగా అయితే వీళ్ళకు మేలు చేయగలుగుతాం, రిటైర్ అయిన తర్వాత పెన్షనర్స్కి పాత పెన్షన్ విధానంలో ఏ విధంగా అయితే పెన్షన్ వస్తుందో అంతే మొత్తంలో మరి ఈ సిపిఎస్ ఉద్యోగస్తులు కూడా ఏదో విధంగా మరి ఈక్వల్గా వచ్చేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా ఆ విధంగా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా మరి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఒక డెసిషన్ తీసుకోవాలనేటువంటి విధానంలో కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా మా ఉద్యోగస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసేది, ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ సిస్టంలో ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అంటే చాలా రాష్ట్రాలలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేసే విధానంలో కొన్ని కోర్టు కేసులు అడ్డంకులు రావడం, అయినా కూడా కొన్ని దగ్గర ప్రమోషన్లు ఇవ్వడం, పర్టికులర్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి మరి రెగ్యులరైజ్ చేసినప్పుడు అక్కడ కోర్టు దాన్ని కొట్టివేయడం కూడా జరిగింది. అలాంటి అడ్డంకులు లేకుండా ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ఒక సిస్టమేటిక్గా తొందరపడే అదరబదర కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళని రెగ్యులరైజ్ చేసి
చేస్తే లీగల్ హర్డల్స్ నుంచి తప్పుకోవడానికి కూడా వీలుంటుంది అనేది కూడా మరి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఉద్యోగస్తులకి జనరల్గా పిఆర్సీ అంటే ఒక చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ 11వ పిఆర్సీని ఖచ్చితంగా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలనే నెపంతో మరి కొన్ని ఉద్యోగ సంఘాలు ఈరోజు నుంచి మరి ఒక నిరసన కార్యక్రమాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు కార్యాలయాల్లో చేపడుతున్నారు. దానికంటే ముందుగానే మరి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన తిరుపతిలో కొంతమంది ఉద్యోగస్తులు కలిసి అడిగినప్పుడు వారం 10 రోజులలో పిఆర్సీ ఇస్తాను అని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంతకుముందు మేము కలిసి అన్ని విషయాలు చెప్పినప్పుడు కూడా త్వరలోనే ఇద్దామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఉద్యోగులు కొంత సంయమనం ఏమైనా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో. ఒక పక్క కరోనా అనే దానివల్ల ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉన్నాయి. అటన్నింటినీ అధిగమించి ఈరోజున మరి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు మరి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఉద్యోగస్తులే మనమే ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళే ఆ యొక్క పనులన్నీ కూడా ఈ ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఆ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయట్లో వీళ్ళంతా కూడా మరి కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు తెలియజేశారు ఉద్యోగస్తులు రాష్ట్రంలో చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు రథసారథుల్లాగా మరి రాష్ట్రంలో ఈ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయటంలో వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా అప్రిషియేట్ చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఎప్పుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పక్షపాతి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన రూలింగ్లోకి రాకముందే నేను వస్తే 27% మధ్యంతర భృతిని మరి ఉద్యోగులకు ఇస్తాను అని చెప్పి చెప్పడం, ఆయన వచ్చిన తర్వాతనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఇమ్మీడియట్గా మరి 1/7/2019 నుంచి 27% మధ్యంతర భృతిని ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా నేను ఆల్ ఇండియా లెవెల్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి వైస్ చైర్మన్గా కూడా పనిచేశాను. ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి 27% మధ్యంతర భృతిని ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అడగకనే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి ఆర్టీసీని కూడా ఆ యొక్క పెద్ద రోడ్డు రవాణా సంస్థని ఏదైతే ఉందో ఆ సంస్థను కూడా ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఘనత కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడ ఎన్నో రాష్ట్రాలలో మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్పొరేషన్స్లో పనిచేసేవాళ్ళు ఆర్టీసీ లాంటి కార్పొరేషన్స్లో పనిచేసేవాళ్ళు ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పి ఎన్నోసార్లు ఎన్ని ఎజిటేషన్లు చేసినా కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మరి ఇండియాలో మరి ఆంధ్రప్రదేశ్లోని జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది కూడా ఒక పెద్ద ఘట్టము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కడా లేని విధంగా. అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, అలాంటి వ్యవస్థ దేశంలో మరి ఎక్కడా లేదది కూడాను ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి అతి తక్కువ కాలంలోనే ఒక మెరిట్ ప్రాతిపదికగా పారదర్శకంగా 130,000 మందిని అతి త్వరగా మరి రిక్రూట్ చేసినటువంటి ఘనత కూడా మరి ఈ ప్రభుత్వంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తుల గురించి చాలా పాజిటివ్గా ఉంటారు. అయితే దానికి తగ్గట్టుగా ఆర్థిక పరిస్థితి కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఏదైతే మరి ఈ యొక్క ప్రభుత్వ సలహాదారుగా ఇటు ప్రభుత్వానికి అటు ఉద్యోగస్తులకి మధ్య వారధిగా మరి నేను నియమించారో ప్రభుత్వం తప్పకుండా మరి ఉద్యోగస్తులకి వాళ్ళ వెల్ఫేర్ చూడడానికి వాళ్ళకి మంచి మెరుగ్గా అన్ని వసతులు ఉండే విధంగా ఇటు ప్రభుత్వం దగ్గర కూడా తీసుకెళ్ళి మరి అవన్నీ కూడా మరి సాల్వ్ చేయడానికి నేను ఎలవేళలా అందుబాటులో ఉంటాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మా సోదరులకు
మరి అసోసియేషన్స్ లో పనిచేస్తున్నటువంటి లీడర్స్ అందరూ కూడా నా సోదరులే మొన్నటి వరకు కూడా, ఎందుకంటే నాకు ఈ 36 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరితో కూడా పర్సనల్గా పరిచయాలు ఉన్నాయి. మరి అందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించి మరి పీఆర్సీని కూడా తీసుకోవాలి. అదేవిధంగా రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తులకి మరి ఎప్పుడు ఉండరు. నేను దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు గారిని చూశాను, అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నో అనేటువంటి విషయం ఆయన దగ్గర లేదు, ఎప్పుడు పాజిటివ్ ధోరణిలోనే ఉంటారు ఆయన. కాబట్టి ఖచ్చితంగా మరి పీఆర్సీ కూడా వారం రోజుల్లో ఇస్తారు. మరి మిగతా సమస్యలన్నీ కూడా వన్ బై వన్ మరి అధికారుల దగ్గరకు కూడా తీసుకెళ్తున్నాం. ఎప్పుడు జరగనటువంటి మరి స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనేది కూడా 12 సంవత్సరాల నుంచి జరగలే. అట్లాంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఈ మధ్యన మరి అన్ని సంఘాలను పిలిచి మీకున్నటువంటి సమస్యలు ఏంటి అని చెప్పి తెలుసుకుని సిఎస్ గారి అధ్యక్షతన మరి తెలుసుకొని ఏ శాఖలలో ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఆ శాఖల ద్వారా ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి, ఎక్కడ ఏ ఫైల్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఈ ఇష్యూస్ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయని చెప్పి శాఖల వారీగా కూడా మరి సిఎస్ గారు ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి శాఖల వారి మీటింగ్లు కూడా పెడుతూ ఉన్నారు. దాని ద్వారా మరి అన్నీ కూడా సాల్వ్ అవుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది. మరి రాబోయే రోజులలో కూడా ఇలాగే మరి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇటు సిఎస్ గారి దృష్టికి కానీ అటు ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ మరి ఇతర కన్సర్న్ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి సాల్వ్ అయ్యేదానికి నేను నా శాయశక్తులా కృషి చేస్తాను అని చెప్పేసి కూడా మా ఉద్యోగ సోదరులకి నేను తెలియజేస్తున్నాను. నేను ఒక సంఘం నుంచి ఏపీఎన్జిఓ సంఘం నుంచి ఈ యొక్క అడ్వైజర్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క స్థానంలో ఉన్నప్పుడు నాకు అన్ని సంఘాలు ఈరోజు నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ప్రతి సంఘం కూడా అందరూ కూడా ఒకటే అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. ఆ విధంగా పనిచేస్తున్నాను. ఏ ఉద్యోగికి కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి నా దృష్టికి తీసుకొచ్చితే తప్పకుండా దాన్ని కన్సర్న్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్లకు న్యాయం జరిగే విధంగా మరి నా శాయశక్తులు నేను కృషి చేస్తాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే పర్టికులర్లీ మరి ఈ ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్లో కొంతమంది నాయకులు కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజున ఒక కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి గారిని ఉద్యోగస్తులంతా కూడా భావిస్తూ ఉంటాం మేము. ఎందుకంటే ఆయన మాకు పెద్ద దిక్కు. మాకు కోపం వచ్చినప్పుడు ఆయన మీద ఒకసారి కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ భుజగించినప్పుడు మరలా ఆయన చేయి పట్టుకొని నడుస్తారు, అతన్ని గౌరవిస్తారు, పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి మన ఉద్యోగస్తులు వేరు కాదు ఎప్పుడు కూడా, అంతా కలిసి పనిచేస్తేనే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దానికి సంబంధించి ఈ రోజున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా, ఎందుకంటే అందరూ నాకు తెలుసు కాబట్టి, అన్ని సంఘ నాయకులు కూడా తెలుసు కాబట్టి, అందరూ కూడా కోఆపరేటివ్గా మరి ఈ ప్రభుత్వానికి మరి అండగా నిలబడుతూ మరి అన్నింటిలో కూడా కోఆపరేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఉండాలని దానికి నేను మరి వాళ్ళకి ఒక వారధిగా ఉంటూ మరి అన్నీ కూడా సెటిల్ చేయడానికి నేను ఉంటాను అందుబాటులో అని చెప్పేసి కూడా వాళ్లకు తెలియజేస్తా ఉన్నాను. గట్టిగా అంటే అదే ఉద్యోగ నాయకుడు నిన్న శ్రీకాకుళం ప్రెస్ మీట్లోను ఈరోజు పొద్దున విశాఖపట్నం ప్రెస్ మీట్లోను మాట్లాడడం కూడా జరిగింది. ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని వక్రీకరించి కొంత దాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనేవారు మా కుటుంబ పెద్ద, మరి ఆయన మీద మేము మాట్లాడినప్పుడు చిన్న చిన్న మాట్లాడుతుంటాం కానీ ఎప్పుడు కూడా మరలా ఆయన దగ్గర తీసుకుంటాడు కాబట్టి ఇవన్నీ కూడా చిన్నయ్యాను, అలాంటిది ఏమీ నేను అంత ఇదిగా అనలేదు అనేటువంటి భావాన్ని కూడా నిన్న ఈరోజు పేపర్లో కూడా మీరు చూస్తుంటారు, పేపర్లో కానీ మీడియాలో కూడా, ఇప్పుడు సాయంత్రం కూడా ఈరోజు వైజాగ్లో కూడా ప్రెస్ మీట్లో చెప్పారు వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా అంతే కోపం వచ్చినప్పుడు ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ మన ఇంట్లో మన అమ్మా నాన్నను ఏమంటుంటాము, కోపం తెప్పించేంత పని ప్రభుత్వం ఏం చేసిందని
అలాగా మాట్లాడలేదు అంటున్నాడు ఆయన. నేనైతే అలాగ అనలేదండి, నేను వేరే విధంగా మామూలుగా మాట్లాడాను. దాన్ని కొంచెం ఇంత మాట్లాడితే ఇంత చేశారు అసలు. నిన్న కూడా ఆ వ్యాఖ్యలను బేస్ చేసుకుని మీరు ఖండన ఇచ్చినట్టున్నారు కదా, అలా వ్యాఖ్యానించడం సరికాదు అని. నేను కన్నానంటే ఒక నేను మీలాగే నాకు చెప్పారు ముందు ఏమని ఇట్లా ఇట్లా అని చెప్తే నేను అన్నాను అలాగా అనడము సబబు కాదు అని చెప్పాను నేను. ఎందుకంటే ఆర్గనైజేషన్లో వాళ్ళంతా కూడా నా సోదరులే, ఎవరు ఎలా మాట్లాడతారు అనేది కూడా నాకు దాదాపుగా తెలుసు. ఎందుకంటే ఏపీఎన్జీఓ సంఘం కూడా ఈరోజున ఏపీఎన్జీఓ సంఘంలోనే నేను మొన్నటి వరకు ఉన్నాను కాబట్టి ఎవరు ఎట్లా మాట్లాడతారు అనేది కూడా నాకు తెలుసు. కానీ అలా అనాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా అనాల్సినటువంటి అవసరం కూడా ఉద్యోగులకు, ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. ఉద్యోగులకు కావాల్సింది ఏంది, వాళ్లకు పీఆర్సీ కావాలి, డిఏలు కావాలి, వాళ్ళ సిపిఎస్ రద్దు, ఇట్లాంటివన్నీ కూడా ఉద్యోగుల డిమాండ్లు అడగాలి. అంతేగాని రాష్ట్రాన్ని కూలుస్తామనో లేకపోతే అవన్నీ కూడా అని ఉండరు అని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. బండి శ్రీనివాస్ గారు చేసి ఉండరు అని మీరు భావిస్తున్నారు? ఎస్. ఇటు ఇలాంటి సమస్యలు కాదు, అది అందరూ కలిసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో సంఘాలన్నీ కలిసి ఒక్కొక్క శాఖలో ఉన్నటువంటి ప్రతి శాఖలో ఇప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉంది, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఈ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఏపీపీఎస్ ఉంది ఈ ఇష్యూస్ ఉన్నాయి, అలా అన్ని శాఖల నుంచి కలిపి 71 సమస్యలు ఇచ్చారు. ఆ సమస్యలన్నీ కూడా చిన్న చిన్నవి కూడా ఉంటాయి, అవన్నీ కూడా దాదాపు ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజు మీటింగ్స్ కూడా పెడుతున్నారు సెక్రటరియట్లో, అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఇవి రోటీన్ అవన్నీ కూడా. మేజర్గా ఈ రోజున ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే పీఆర్సీ డిఏలు సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల రెగ్యులరేషను, ఇవన్నీ కూడా ఈ రెండు డిఏఎస్ అండ్ పీఆర్సీ వచ్చి ఫైనాన్షియల్ ఇష్యూస్ కాబట్టి దాని మీద మరి ముఖ్యమంత్రి గారు పీఆర్సీ అయితే ఇవ్వడానికి 1 వీక్లో ఇవ్వడానికి ఆయన ఆల్రెడీ చెప్పాడు, తప్పకుండా త్వరలో వస్తుందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డిఏలు కూడా తర్వాత మరి 1/1 డిఎస్ కూడా మరి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవి డిఎస్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సిపిఎస్ మీద కూడా ఆయన సానుకూలంగా ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయడానికి కూడా ఆయన అయితే సానుకూలంగా ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మా ఉద్యోగస్తులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా దాని మీద కూడా దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా మరి దాని మీద నడుస్తూ ఉంది ఫైనాన్స్లో డిపార్ట్మెంట్లో అయితే అంటే ఇతర శాఖల్లో కూడా. అయితే లాస్ట్ 2 ఇయర్స్ 9th and 10th పీఆర్సీస్లో పీఆర్సీ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ని నెట్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా వాళ్ళు అట్లేగా చేస్తారో ఏమో. మొత్తానికైతే మొన్నైతే మీటింగు అందరినీ పిలిచి అన్ని సంఘాలను పిలిచి కూడా డిస్కస్ చేయడం జరిగింది పీఆర్సీ మీద కూడాను. కొన్ని సంఘాలు అయితే అక్కడ పీఆర్సీ రిపోర్ట్ మాకు కావాలని చెప్పి అడగడం జరిగింది. కొన్ని సంఘాలు మాకు ఇంత ఫిట్మెంట్ ఉండాలని చెప్పేసి రకంగా కొన్ని సంఘాలు కూడా అడగడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మరి అక్కడ ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. నేను కూడా ఆ రోజు ఆ మీటింగ్లో ఉన్నాను. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా. అందుకే ఇవన్నీ కూడా ఒక 5-6 రోజుల లోపల కార్యరూపం దాల్చి మరి ఒక పీఆర్సీ మాత్రం ఇమ్మీడియట్గా సెటిల్ చేయడానికి మరి ఇది ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వన్ సెకండ్ ప్లీజ్, మళ్ళీ చెప్పండి ఒకసారి. అంటే ఉద్యోగ సంఘ నాయకుల మీద కొంత బాధ్యత ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ రోజున ఉద్యోగస్తులంతా కూడా ఉద్యోగ సంఘ నాయకుడు ఏదైనా చేయకపోతే చేయలేదని వాళ్ళు ప్రెజర్ చేస్తారు. కాబట్టి కొంతమంది మీరు అన్నట్టు కొంతమంది వాళ్ళే మాట్లాడరు. జనరల్ మామూలు ఉద్యోగస్తులు ఏం వాళ్ళంతా ఇది వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగ సంఘ నాయకులుగా వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే సంపాదించాలి కాబట్టి. ఏదైనా రాయితీలు ఈ రోజున ప్రతి రాయితీ కానీ డిఏలు ఇవన్నీ సకాలంలో రావడానికి ఇవన్నీ కూడా చేసేది సంఘ నాయకులే చేస్తేనే ఇవన్నీ కూడా వచ్చాయి. ఉద్యోగస్తులు అంటే ఉద్యోగ సంఘ నాయకులను ఎన్నుకునేది ఎందుకు, అతనే ఎక్కువ చేస్తుంటాడు. వాళ్ళకు ఓడి ఇచ్చి కూర్చోబెట్టి ఇవన్నీ చేయమంటుండేది ఎందుకు. ప్రతి ఉద్యోగి ఆఫీస్ అవర్స్లో బయటికి పోయి ఉద్యోగ సంఘ నాయకుడిలాగా వాళ్ళు తిరిగి అన్ని చేయలేరు కాబట్టి ఉద్యోగ సంఘ నాయకుడు ఖచ్చితంగా అవి చేయాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంటుంది. ఓకే, ఏదైనా మీరు గత అంతా అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగ వ్యవహారాలన్నీ సలహాదారుడిగా ఉన్నాడు కాబట్టి మీ సలహాలు
చెప్పాను కదా, అవే చెప్పాను నేను. తప్పకుండా నాకు ఉన్నటువంటి నా 36 ఇయర్స్ సర్వీస్ ఉద్యోగాల్లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇండియా లెవెల్లో కూడా వైస్ చైర్మన్గా నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను, మరి వేరే దేశాలలో కూడా తిరిగాను. ఉద్యోగులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ శాఖలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటి విషయం కూడా నాకు దాదాపుగా వాళ్ళు చెప్పకపోయినప్పటికీ కూడా తెలుసు. అయితే ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలనే దాని మీద మరి వన్ బై వన్ ఆర్థికంగా కూడుకున్నట్టు ఉంటాయి, ఆర్థికంగా లేనటువంటి సమస్యలు కూడా శాఖల్లో ఉంటాయి. కాబట్టి మరి పర్టికులర్గా ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి సలహాదారు అనేది మరి లేదు, ఇలాంటిది పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూస్ను కూడా సాల్వ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.